ఎలక్షన్లలో ప్రజాస్వామ్య ప్రక్రియలో మన దేశంలో ఇంకా కూడా కొంత పరిణతి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలక్షన్లలో ప్రజలు గెలవడం అనేది జరగాలి మీరు మంచి చెడ్డ అన్ని ఆలోచించి ఓటేస్తే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ప్రతి పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు ఇప్పుడు అనిల్ జాదవ్ గారు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవలో ఒకరు ఉంటారు బీజేపీ కూడా ఎవలో ఒకరు ఉంటారు ఒకడో అరణో ఇండిపెండెంట్ కూడా ఉంటే ఉండవచ్చు వీళ్ళు అభ్యర్థులు వీళ్ళ గురించి తప్పకుండా మీరు మంచి చెడ్డ ఆలోచన చేయాలి అదే విధంగా వీళ్ళ ఎనక పార్టీలు ఉంటాయి ఆ పార్టీల యొక్క చరిత్ర కూడా మీరు చూడాలి ఏ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళు ఏం చేసినారు గతంలో ఏం చేస్తారు భవిష్యత్తులో ప్రజల గురించి వాళ్ళ ఆలోచన ఏంది అనే విషయాలు మీరు ఆలోచించి ఓటేసినట్టయితే మీకు చాలా లాభం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓటు ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే ఒకే ఒక హక్కు ఒక ఆయుధం మీ చేతిలో ఉండే ఓటు ఆ ఓటు ఇక్కడికే అయిపోదు 30 తారీఖు నాడు ఎలక్షన్ అయిపోతది ఆ తర్వాత ఎవలోకలు గెలుస్తారు ఏం జరుగుద్దంటే ఇక్కడ ఎవలు గెలుస్తారో రాష్ట్రానికి అదే ప్రభుత్వం ఏర్పడుతుంది అది చాలా ముఖ్యం మంచి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతది చెడ్డ ప్రభుత్వం వస్తే చెడ్డ జరుగుతది మన తలరాతను మనం ఎట్ట రాసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు జాగృతగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు నేను చెప్పే ఈ విషయాలను మీరంతా కూడా సిటీలు బంద్ చేయని కొద్దిసేపు గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు ఇప్పుడే అనిల్ జాదవ్ కూడా చెప్పాడు అరవద్దాయ బాబు ఎందుకు అరుస్తున్నావా కొద్ది ఆగు ఆగా ఆయన అరవద్దంటే మీరు అరుస్తారా మళ్ళీ ఇక్కడ సైలెంట్గా ఉండండి కాసేపు నేను చెప్పేది జనమినాలే కదా మన కార్యకర్తలం కాదు కదా కొద్దిసేపు ఆగండి 10 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం ఈ గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఆ విషయం మీకు తెలుసు 15 సంవత్సరాలు మడమ తిప్పకుండా రాజీ లేకుండా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక విషయం మీరు దయచేసి గమనించాలి ఉన్న తెలంగాణ ఉండే మనకు దాన్ని ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ జబర్దస్తిగా బలవంతంగా తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపేస్తే 58 ఏండ్లు మనం అరిగోసబడ్డాం 58 ఏండ్లు 69లో ఉద్యమం వస్తే పిట్టల్లాగా 400 మందిని కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 2004లో మనతో పొత్తుకొచ్చి మేము తప్పకుండా తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు కానీ 15 సంవత్సరాలు ఇయ్యలే మీరందరూ కూడా చూసినారు మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములే చాలామంది ఇవ్వకుండా దోకా చేసినారు మోసం చేసినారు టీఆర్ఎస్ పార్టీనే చీలగొట్టి కిందమే చేసే ప్రయత్నం కూడా జరిగింది మీకు తెలుసు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ రోజు దొంగలలో కలిసిపోయినాడు మీకు తెలుసు చివరికి తిక్కరేగి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్షగా బూనుకుంటే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసినారు అప్పుడన్నా ఇమీడియట్గా ఇచ్చిండ్రా అంటే ఇయ్యలే మళ్ళా ఒక ఏడాది అర్థం మళ్ళా దోకా చేసే ప్రయత్నం చేసినారు మళ్ళా మనందరం ఉప్పెనలాగా ఉరిమితే దేశంలో 33 రాజకీయ పార్టీల మద్దతు కూడగడితే
ఆయాల తెలంగాణ కోసం దిగొచ్చినారు. అదే విధంగా మీరందరూ కూడా దయచేసి గమనించాలి, బోత్ ప్రాంతంలో కాటనేసి అప్లపాలై రైతులు బోర్లేసి చాలా బాధలు పడేది, చాలా ఇబ్బందులు జరిగేది. మన చెరువులన్నీ పూడిపోతే ఏ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ గాని ఆ చెరువుల పూడికలు కూడా తీయలే. ఇక్కడ మనం దాదాపు 70-80 చెరువుల పూడికలు తీసుకున్నాం, ఒక 9-10 కొత్త చెరువులు కూడా కట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఇలా భూగర్భ జలాలు పైకొచ్చినాయి, దాంతో కొంచెం మంచిగా ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ చెనాక కొరాట కూడా కంప్లీట్ అయితే ఉంది. మీ ప్రాంతంలో ఉండే పిప్పలకోట రిజర్వాయర్కు ఆ పెనుగంగ నీళ్లు తీసుకొచ్చినట్టయితే మనకు చాలా లాభం జరుగుతుంది. ఆ పని తప్పకుండా నేను చేపిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ చరిత్ర కూడా చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 58 ఏళ్ళు మనం అరిగోస పెట్టి కరెంటు సరిగ్గా ఇయ్యక మంచినీళ్ళు లేక ఆదిలాబాద్ చరిత్ర ఎట్లా ఉండే? వర్షాకాలం వచ్చిందంటే అంటు రోగాలు, మన్యం బట్టిన మంచం బట్టిన మంచం ఎక్కిన మన్యం అని పేపర్లలో వార్తలు, అవి చూసి మనమందరం కూడా ఏడ్చేది, అంటు రోగాలతో బాగా సతమతం అయ్యేది. ఆ అంటు రోగాలు చావులు ఇయ్యాల లేవు. ఎందుకు? మనం మిషన్ భగీరథ పెట్టుకున్నాం. పరిశుభ్రమైన నీళ్లు 10 గుడిసెలున్నటువంటి గూడెం కూడా పోతా ఉన్నాయి బ్రహ్మాండంగా. అవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి. గతంలో మంచినీళ్ళకు కూడా మనం చాలా బాధపడ్డాం, మంచినీళ్ళు కూడా దొరకలే. అదే కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్ళకు బాధనే, సాగునీళ్ళకు బాధనే, కరెంటు కూడా బాధనే, అవన్నీ బాధలు కూడా అనుభవించినారు, మీకే స్వయంగా తెలుసు. కమిషన్ ఏజెంట్ల దగ్గర అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక రైతులు చాలా అవస్థలు పడేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితులలో బాగుపడాలి, వ్యవసాయాలు బాగుపడాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇక్కడ చెరువుల కింద నీళ్ళకు కానీ కాలువలతో వచ్చే నీళ్ళకు కానీ మన రాష్ట్రంలో ఇలా ట్యాక్స్ లేదు, అసలే ట్యాక్స్ లేదు. అదేవిధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, దానివల్ల కూడా చాలా బాధలు పోయినాయి. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు పెట్టుబడి సాయం వస్తే మీరు ఇలా అప్పులు చేసే బాధ తప్పింది, మీరందరూ కూడా దాన్ని బాగా వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇవలన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా కూడా వారం లోపలనే వాళ్ళ బ్యాంకులో డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి. అది కాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ఇలా మొత్తం గవర్నమెంట్ కొట్టా ఉంది, మద్దతు ధర ఇస్తూ ఉంది. వీటన్నిటి వల్ల తెలంగాణలో ఈరోజు వ్యవసాయం కొంచెం మంచిగా ఉంది. ఒక డేంజర్ రాబోతూ ఉంది, పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీకు అందరికీ చెప్పడం నా బాధ్యత. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు, కుల్లం కుల్ల చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రైతు బంధు పథకం దుబారానా, వేస్టా? వినబడతలేదు. రైతు బంధు ఉన్నానా? రైతు బంధు ఉండాలి అంటే అనిల్ జాదవ్ గెలవాలి. అనిల్ జాదవ్ గెలిస్తే రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు 10,000ది 16,000 రూపాయలు అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఇక్కడ పని లేదు, 24 గంటల ఫుజూల్గా కరెంటు ఇస్తాను, బేకార్ అవుతుంది, 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడతాను. 3 గంటలతో వాడుతుందా పొలము? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటాలి. దయచేసి కెమెరాలకు అవి తీయాలి, అక్కడ తీయాలి, చేతులు తీయాలి. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా అనిల్ జాదవ్ గెలవాలి, లేకపోతే ఉన్న కరెంటు గ్యారంటీ ఊడగొడతారు. మూడవది, ధరణి తెచ్చినాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ Do like, share and subscribe to Volga News.